హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ అజీత్ ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ డెబ్భై ఐదవ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక పేపర్ కబర్లు శీర్షికన ప్రధాన తెలుగు దినపత్రికలోని వార్తలు వాటికి సంబంధించిన విశ్లేషణ విమర్శ ఇప్పుడు చూద్దాం ఇక పంద్ర ఆగస్టు సందర్భంగా ప్రత్యేక కథనాలు ఈనాడు ఇచ్చింది అందులో ఒకటి అమరుల త్యాగాలు అమృత ఘడియలు చాలా దేశాల్లో ఒకే భాష మాట్లాడటం చాలా దేశాల్లో ఒకే మతం అనుసరించాం చాలా దేశాల్లో ఒకే సంవత్సరం ఒకే సంస్కృతి పాటించం చైనాలో ఉక్కి పిడికిలు లేదు అమెరికాల ఆధునిక సౌకర్యాలు లేవు ఐరోపాల పారిశ్రామికాభివృద్ధి లేదు అయోమయం ఆరంభం అంతులేని విభజన గాయం ఆగని వలస పాలన అవలక్షణాలు అవినీతిమయ రాజకీయం ఇక ముందు ఈ డెబ్భై ఐదవ ఏళ్ల నవజవ్వనిగా అభివర్ణిస్తూ ఈనాడు ఒక కవితాత్మక కథ కథనాన్ని ఇచ్చింది ఇక దాని కింద అమృత మహోత్సవం మతాల వారిగా ఎవరి పం ఎవరి పండగ వారు వారి మందులానికి వెళ్తుంటారు మరియు జాతీయ పండగ స్వతంత్ర దినోత్సవం నాడు అందరూ వెళ్ళే గుడులు ఉన్నాయి తెలుసా గాంధీజీకి నమ్మ నమ్మకస్తుడై రైతాంగ ఉద్యమానికి జాతీయ ఉద్యమంలో విడతీయలేని భాగం చేసిన మన తెలుగు తేజం రంగ జయ హో తెలుగు వీర ఇక ఈ ఎగ్గసిన అలా ఉదామ్ సింగ్ ఇవన్నీ ఈరోజు సండే ఆదివారం పుస్తకంలో ఇచ్చారు లోపల కూడా చాలా కథనాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇక ప్రజాస్వామ్య గుడి చర్చలే నడవడి పార్లమెంట్ కీలకం బలోపేతం చేసుకుంటూ ముందుకు రాష్ట్రపతి కోవిడ్ సందేశం ఆయన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సందేశం ఇచ్చారు ప్రజలకు ఇక డిపిఆర్కు అవసరమైన దానికంటే ఎక్కువ పని రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణా బోర్డు కమిటీ నివేదిక రాయలసీమ ఇతిపోతల పథకంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారీకి అవసరమైన దానికంటే ఎక్కువ పని జరిగిందని కృష్ణానది యాజమాన్య బోర్డు పేర్కొంది తమ పర్యటన సమయంలో ప్రాజెక్టు వద్ద నిర్మాణ కార్యకలా కార్యకలాపాలు ఏమి లేవని రెండు బ్యాచింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు కంకరా ఇసుక నిల్వలు ఉన్నాయని తెలిపింది ఇక రాయలసీమ ప్రాజెక్టుల మీద ఈ కృష్ణా యాజమాన్య కమిటీ సభ్యులు పర్యటించారు ఈ సందర్భంగా ఇక్కడ నిర్మాణాలు కనిపించలేదు కొన్ని చోట్ల మాత్రం ఈ డంపింగ్ ప్లాంట్లు తర్వాత ఇసుక కంకర కనబడిందట మరి అవి నిర్మాణానికి ఉపయోగించిన కావా మరి సభ్యులు ఏం నిర్మాణాలు జరగటం లేదని చెప్పేసి ఎలా అంటున్నారు వాటికి సంబంధించిన వార్త కొత్త ఆసరాకు ఆన్లైన్ దరఖాస్తులు ఇరవై ఏడు ఏళ్ళు నిండిన వారికి నెలాఖరు వరకు గడువు ఇక యాభై ఈ యాభై సారీ యాభై ఏళ్ళు యాభై ఏడేళ్ళు నిండిన వారందరికీ ఆసరా పెన్షన్లు వర్తింప చేస్తూ దరఖాస్తులు ఈ నెల చివరి వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది దానికి సంబంధించిన వార్తలు ఉన్నాయి ఇక మరి ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో మొత్తం ఈ పంద్రా ఆగస్టు సందర్భంగా ఉన్న ప్రకటనలు ఉన్నాయి ఇక రెండవ పేజీలో తీసుకుంటే రెండవ పేజీలో అవే వార్తలు ఏంటి అని అంటే మీ సేవలో ఆసరా దరఖాస్తులు ఇక సీమల అవసరానికి మించిన పనులు ఇందాక మనం చెప్పుకున్న వార్త వందే మాత్రం డెబ్భై ఐదవ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పద్నాలుగున విభజన ఘోరాల స్మారక దినోత్సవంగా జరుపుకోవాలి దే దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు ఆ మేరకు కేంద్రం నోటిఫికేషన్ ఇక ఇవి ఇందులోని ముఖ్యమైన వార్తలు మరి సాక్షి తీసుకుందాం ఈ సాక్షిలో కూడా ఒక అర పేజీ అడ్వర్టైజ్మెంట్తో పాటు ఒక ఫుల్ పేజీ ఇచ్చారు దీంట్లో కూడా ఇక కాబూల్పై తాలిఖాన్ ఇక కాబూల్ లోని కాందహార్ని దాదాపుగా తాలిబన్లు ఆక్యుపై చేసుకున్నారు యూకే సేనలు అటు యుఎస్ఏ సేనలు విరమణ చేసి వాళ్ళ స్వస్థలాలకు వెళ్తుండటంతో తాలిబన్లు విజృంభించారు విజృంభించి అక్బన్ను తమ హస్తగతం చేసుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఏ క్షణంలోనైనా అయినా పట్టడించే అవకాశం అక్బనిస్తాన్ రాజధానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో తాలిబన్ల తిష్ట పూర్తిగా తాలిబన్ల ఆధ్వర్లోకి వచ్చిన ఫ్రాన్సిస్లు ఇక ఈ ఫ్రాన్సిస్లు ఆల్రెడీ తాలిబన్ల చేతిలోకి వచ్చేసాయి కొద్ది ఏ క్షణం కాందహార్ని కూడా వాళ్ళు హస్తగతం చేసుకునే అవకాశం ఉంది కానీ అక్కడ ఈ యుకే సేనలు కానివ్వండి యుఎస్ సేనలు అక్కడ చాలా రోజులు ఉండి అక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు కృషి చేశాయి అయినప్పటికీ అక్కడ తాలిబన్లు వాళ్ళు నిర్మూలించలేకపోయారు ఆ కారణంగా ఇప్పుడు ఆ సేరలు వెళ్ళిపోయిన వెంటనే ఇప్పుడు ఈ తాలిబన్లు చొరబడి మొత్తం అఫ్ఘనిస్తాన్ని మొత్తం ఆక్యుఫై చేసుకునే అవకాశం ఉంది అవి వాటికి సంబంధించిన వార్తా కథనాలు ఉండి ఇక స్వచ్ఛ భారతం ఎప్పుడు చారిత్రకం ప్రగతిశీలం వీటి మీద ప్రత్యేక వ్యాసాలు ఉన్నాయి ఈ పార్లమెంట్ అంటే దేవాలయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వాతంత్ర దినోత్సవ సందేశం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ ఒక దేవాలయం ప్రజల సంక్షేమం కోసం చర్చలు సంవాదాలు జరిగే నిర్ణయాలు తీసుకునే అత్యున్నత వేదిగా కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ల కవ రక్షణ కవచం కరోనా తీవ్రత కొంత తగినప్పటికీ వైరస్ ఇంకా పూర్తిగా పోలేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని ఆయన అంటున్నారు ఇవి వాటి సమాచారం ఇక బాబురావుకు అశోక చక్ర జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో ఉజగ్రవాదులపై పోరులో ధైర్య సాహసాలు ప్రదర్శించి వీరం పొందిన ఇన్స్పెక్టర్ బాబురావుకు దేశ అత్యున్నత శౌర్య పథకం అశోక చక్రను కేంద్రం ప్రకటించింది ఇక మన రాష్ట్రంలో ఇరవై ఏడు మందికి పోలీసు పథకాలు కేంద్రం ప్రకటించింది ఇక ర్యాంకు తెలియకున్న సీటు కోసం పరుగులు ఇంజనీరింగ్ సీట్ల కోసం విద్యార్థుల హడావిడి సీటుకు లక్షల్లో డొనేషన్ల రూపంలో డిమాండ్ ఎంసెట్ ఫలితాలు రాకముందే వ్యాపారం చురు కీ విడుదల కావడంతో రంగంలోకి దిగిన దళారులు ఇంకా ఫలితాలు మా ఎలా ఉన్నా కానీ ర్యాంకుల తెలియకున్నా కానీ వాళ్ళు ఈ సీట్ల కోసం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పరుగు తీస్తున్నారట దళారులు కూడా ఇప్పుడు తమ వంతు ఈ దండుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించారు ఇక మరో తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుందాం నమస్తే తెలంగాణలో కూడా ఫుల్ఫిల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇక మా సాయం పది మరి మీ సాయం నలభై ఏది రైతు బంధుపై బండి మాటలకు మంత్రి హరీష్ రావు సూటిపోటు విపక్ష నేతల అపశకన పక్షుల సీదిబాత్ ఇక మొత్తానికి ఈ సగం పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఒక వార్త సీమ లిఫ్ట్ పచ్చి నిజం ఇక పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం ఇక ఇవే వార్తలు ఇందులో ఇందులో ముఖ్యమైన వంటూ ఏమీ లేవు ఇక మనం చెప్పుకోవాలన్నా కానీ లోపల పేజీలో కూడా ఎక్కువ కథనాలు మొత్తం ఈ మన స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన వార్తలు ఎక్కువగా ఉన్నాయి ఇక నవభూమి తెలుగు దినపత్రికను తీసుకుంటే నవభూమి తెలుగు దినపత్రికలో కూడా దాదాపు ఎనభై శాతం అడ్వర్టైజ్మెంట్లు అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి ఇక ఆగస్టు పద్నాలుగున విభజన కష్టాల స్మృతి దివస్ ప్రధాని మోడీ కీలక పిలువు ఆగస్టు పద్నాలుగు విభజన స్మృతి దివస్గా పాటిద్దామన్న మోడీ విభజన బాధలను మర్చిపోలేం ప్రజల పోరాటాలు త్యాగాలను గుర్తు చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు వాటికి సంబంధించిన కథనం ఒకటింది ఇక ఇవి ఈనాటి ముఖ్యమైన వార్తలు మీ వార్తలకు సంబంధించిన విశేషాలు విశ్లేషణ విమర్శ మనం చూసాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు నవభూమి డాట్ నెట్లో కూడా చూడొచ్చు మీ అందరికీ శుభోదయం థ్యాంక్ యూ